కనీసం నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా సరైన రోడ్డు మార్గం లేక గిరిజన వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లా చాపరాయిగడ్డ నుండి పెదపాడు కోసంగి గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణం లేకపోవడంతో ఆ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. దీంతో ఆ రోడ్డు మార్గాన్ని వెంటనే నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డోంబ్రిగూడ మండలం పోతాంగి పంచాయతీకి చెందిన ప్రముఖ పర్యాటక జలపాతం అతి సమీపంలో పెద్దపాడు గ్రామస్తులకు వర్షాకాలంలో రోడ్డు బాగోలేక చాపరాయి గడ్డ వద్ద వంతెన లేనందున ఇంటింటికి రేషన్ బియ్యం వ్యాన్ రానందున 3 కిలోమీటర్ల దూరం బియ్యం మూటలు మోసుకుంటూ వెళుతున్న 80 కుటుంబాల పెద్దపాడు గిరిజనులు వర్షాకాలంలో చాపరాయి గడ్డ పొంగడంతో మరియు రోడ్డు బాగోలేనందున పెద్దపాడు మరియు కోసంగి గిరిజన గ్రామాలలో ఇంటింటికి బియ్యం వాహనం రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం జిల్లా డొమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెద్దపాడు గ్రామం, ఆ గ్రామంలో సుమారు 50 కుటుంబాల గిరిజనులు పీటీజీలు నివసిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వాళ్ళకి సాపరాయి గడ్డ ఉండడం వలన ఈ ఇంటింటికి బియ్యం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సాపరాయి నుండి పెద్దపాడు వరకు 3 కిలోమీటర్ రోడ్డు వెంటనే చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ వర్షాకాలంలో ఈ బ్రిడ్జి నిర్మించాలి, ఆ పెద్దపాడు రోడ్డు నిర్మించి గిరిజనులకి ఈ ఇంటింటికి బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అనారోగ్యం వస్తే అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అంబులెన్స్ కూడా వెళ్ళే విధంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలి, ఆ గ్రామాలకు రోడ్డు వెంటనే నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది.